సాహితీ మిత్రులందరికీ ఉదయపూర్వ నమస్కారాలు ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్ కు మీ అందరికీ శుభ స్వాగతం సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం పద్నాలుగవ భాగం మీకోసం కూర్చున్న చోటు నుంచి లేచి ఆమెకు నమస్కారం పెడుతూ సర్పద్రష్టలా ఆగిపోయాను ఆమె కూడా నా వైపు చూసి బుజ్జి వైభవ్ అంటే నువ్వా అంది ఆశ్చర్యంగా వదిన మీరా మీరిక్కడా అన్నాను సంభ్రమంగా బుజ్జినా అదేం పిలిపి విజయ ఇతను ఇతను నీకు తెలుసా పల్లవి మేడం అడిగారు తెలియడం ఏమిటి మేడం అతను స్వయంగా నా మది అంటే నువ్వు గంగాధరం గారి పల్లవి మేడం అమ్మగారు అడిగారు పెద్ద కోడలి నాంటి అలాగా ఎంత విచిత్రం మీ ఇద్దరు స్వయంగా వదిన మరదలు అయినప్పుడు ఇంక నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది మీరు మాట్లాడుకోండి సొంత మది కదా కొంచెం పెద్ద పలసి చేయించు వైభవ్ ఒక మాట తాను జీవితంలో ఎంతో కోల్పోయిన అమ్మాయిగా నాకు తెలుసు తనకు కొంచెం హెల్ప్ చేయి అది నీ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతుంది అమ్మా నాకు టిఫిన్ పెట్టు అంటూ తల్లిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది పల్లవి వదిన మీరు ఇక్కడ ఎలా నాన్నగారు పోయాక అక్కడి అధికారులు పోలీసు వేధింపులు బెదిరింపులు భరించలేక మమ్మల్ని అమ్మ హైదరాబాద్ తీసుకొచ్చేసింది ఆ తర్వాత చాలా జరిగాయి బుజ్జి అవన్నీ దీని తర్వాత చెప్తాను సాత్విక్ ఎలా ఉంది బాగుంది వదిన చదువుతోంది మిమ్మల్ని ఒక మాట్లాడగచ్చా ముందు కూర్చో బుజ్జి ప్లీజ్ అంది వదిన నేను కుర్చీలో కూర్చున్నాను మీరు మా ఇంట్లో కూడా నాతో ఎక్కువగా ఏనాడు మాట్లాడలేదు మా ఇంటికి అత్తయ్య గారితో వచ్చినప్పుడు కూడా మీరు మా ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తూనే ఒక్కరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈవేళ ఎంత హుషారుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు నాకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాను తన వేలుతో తన కన్ను కావాలని ఎవరు పొడుచుకోరు బుజ్జి కానీ తన పంతం నెగ్గించుకోవడం కోసం కన్నబిడ్డ కన్ను కన్న తల్లి పొడిచేస్తే వదిన కళ్ళ నిండా నీళ్లు అదేమిటి వదినా అలా ఏ కన్న తల్లినా చేస్తుందా అన్నాను బాధగా ఈ సృష్టిలో అందరి జీవులు పొట్టడం మామూలుగానే పుడతారు వారు పెరిగిన వాతావరణం పెంచిన మనస్తత్వాలు స్నేహితులు ఇలా ఎన్నెన్నో ప్రభావితం చేస్తే ఒక మనిషి తయారవుతాడు అతడు తన బ్రతుకు తాను బ్రతుకుతాడు సహజంగా కొందరు సమాజానికి కొంత చేసి కొంత తమ కోసం చేసుకుంటారు మరికొందరు పూర్తిగా సమాజం కోసమే బ్రతుకుతారు కానీ యాంటీ ఎలిమెంట్స్ లాగా పెరిగిన వ్యక్తులు తాము మనశ్శాంతిగా ఉండలేరు తన మీద ఆధారపడిన వారిని ప్రశాంతంగా బ్రతకనివ్వరు తాము ఏం చేసినా చెల్లుతుంది తాము ఏం అనుకుంటే అలా జరగాల్సిందే అనుకునే వాళ్ళకి పరిస్థితులే సమాధానం చెబుతాయి ఏదో ఒకనాడు వాళ్ళు తామెంతగా తప్పుగా ప్రవర్తించింది అర్థం అయ్యేసరికి వారిని ఆదరించేవారు ఆప్యాయంగా పలకరించేవారు ఒక్కళ్ళు కూడా మిగలరు వాళ్ళ గురించి బాధపడే వాళ్ళైతే ఎవరూ మిగలరు అలా మిగలకుండా పోయింది మా అమ్మ కూడా అంది వదిన నాకు నోట మాట రాలేదు విస్తుపోతూ అడిగాను వదిన మీరు మీరు చెప్పేది నిజమా అవును బుజ్జి అని వదిన ఏదో చెప్పబోతున్నంతలో పన్నెండు సంవత్సరాలు అబ్బాయి లోపలికొచ్చాడు అత్త ఇదిగో టిఫిన్ అని క్యారీ బ్యాగ్ అందించాడు అంకుల్కి నమస్తే చెప్పు అంది వదిన నమస్తే అంకుల్ నమస్తే బాబు ఏం చదువుకుంటున్నావు నీ పేరేమిటి సెవెంత్ క్లాస్ సార్ ప్రణవ సాయి నా పేరు సరే నువ్వు నీకు కావాల్సిన టిఫిన్ తినేసి డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళిపో అంది వదిన సరే అత్తా అని ఆ అబ్బాయి టిఫిన్ క్యారీ బ్యాగ్తో లోపలికి వెళ్ళిపోయాడు ఈ బాబు అర్ధోక్తిగా అడిగాను నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చాడుగా మా తమ్ముడు వాడి కొడుకు వాడికి నేను నాకు వాడు దిక్కు మొక్కుగా మిగిలాం అంది వదిన నాకు మరో షాక్ మరి వాళ్ళ నాన్నగారు పెళ్ళం ప్రోద్బలంతో తల్లిని కొట్టి హింసించి ఆమె దగ్గర ఉన్న బంగారం లాక్కుని ఎంతసేపు తాగుడు జల్సాలు ఉద్యోగంలో లంచాలు తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి సస్పెండ్ అయిన వాడికి మేము ఎవరో చేయలేని న్యాయం దేవుడు చేశాడు వాడు భార్య ఊటీలో ఏదో బిజినెస్ పని మీద వెళ్తుంటే ఒళ్ళు తెలియకుండా తాగి కారు డ్రైవ్ చేస్తుంటే ఆ వేగానికి లోయలో పడి ఇద్దరూ స్పాట్ డెడ్డట అదృష్టం ఆ రోజు వీడిని తీసుకెళ్ళకుండా నా దగ్గర వదిలి వెళ్ళారు వాడు ఎంతటి వాళ్ళకైనా విలువించేవాడు కాదు లెక్క చేసేవాడు కాదు అలాంటిది నన్ను మాత్రం అమ్మలా ఇంకా చెప్పాలంటే మీ అమ్మగారిలా చూసుకునేవాడు వాడే నాకు అండగా లేకపోతే నేను ఈ నాన్ని కనిపించి ఉండేదాన్ని కాదు వాడిలో రెండో కోణం ఇది సమాజంలో అలా ప్రవర్తించేవాడు నా దగ్గర ఎందుకలా ఉండేవాడు నాకు తెలియదు ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం నాతో అన్నాడు అమ్మ లాంటి అమ్మ ఈ లోకల్లో మరొకరు ఉండరక్క అని అంది వదిన వదిన ఇదంతా నిజమా వింటుంటే ఇదంతా నాకేదో సినిమా కథలా ఉంది ఒకదాని వెంట ఒకటి అన్నట్టు ఇంత దారుణమా అన్నాను ఆ విధంగా కొన్ని నిజాలు భరించాలి బుజ్జి తప్పదు మా నాన్నగారు నిజంగా దేవుడు అమ్మ చేసిన నేరాలన్నిటినీ ఆయన ఎంతగా భరించాడంటే శ్రీకృష్ణుడు శిశుపాలని వంద తప్పుల వరకే భరించగలిగాడు కానీ నాన్నగారు అమ్మ చేసిన తప్పుల్ని భరించినట్లుగా నాకు తెలిసిన కుటుంబాలలో ఏ భర్త భరించి ఉండడు ఈ ప్రపంచంలో నాకు ఉన్న ఒకే ఒక స్నేహితుడు ఆయన అటువంటి అజ్ఞాత శత్రువును కూడా అన్యాయంగా దేవుడు పొట్టన పెట్టుకున్నాడు బుజ్జి నాకు అర్థమైంది ఏమిటంటే వాళ్ళకి ఈ లోకంలో ఆయుర్దాయం ఎక్కువగా ఉండదు అని ఎక్కడో చదివాను అలాగే చెడ్డగా దారుణంగా జనాల్ని హింసించి బతికే వాడికి చావు కూడా భయంకరంగా ఉంటుంది అనే విన్నాను గొడవలు వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అడిగావే నిజమే నేనప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాను ఎటువంటి మందులు అవసరం లేకపోయినా భయంకరమైన మందులు అమ్మ మింగించింది నా చేత ఆ స్థితిలో నుంచి నన్ను ఎందరో మంచి వైద్యులకు చూపించి మామూలు స్థితికి తీసుకువచ్చిన వాడు నా తమ్ముడే అందుకే నీతో ఇంత హుషారుగా ఇలా మాట్లాడగలుగుతున్నాను అంది వదిన మరో మాట మీరు సాత్వికని గురించి అడిగారు కానీ మా ఇంట్లో ఇంకెవ్వరి గురించి అడగలేదు కారణం తెలుసుకోవచ్చా ఇందులో తెలుసుకోవడానికి ఏమీ లేదు బుజ్జి వారి పేర్లు కూడా ఉచ్చరించే అర్హత నాకు లేకపోవడమే అంతటి గొప్పవాళ్ళు మీ కుటుంబంలో వ్యక్తులు నువ్వు ఇంకా ఎక్కువ అడిగితే నేను నా దుఃఖాన్ని ఆపుకోలేదు అని ఒక్కసారిగా దీర్ఘశ్వాస పీల్చుకోవడానికి అన్నట్టు ఆగింది వదిన ప్రణయసాయి సాయి లోపల నుంచి వచ్చి అత్తా నేను వెళ్ళొస్తాను భయ అంకుల్ అని చెప్పి వెళ్ళిపోయాడు బుజ్జి ఈ పుస్తకం చాలా జాగ్రత్త ఈ పుస్తకం చదివితే నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి ఎన్నో ప్రశ్నలకి సమాధానం లభిస్తుంది రేపు ఆదివారం వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఈ పుస్తకం జాగ్రత్తగా తెచ్చిపెట్టు ఎందుకంటే నేను ఏ పని చేయబోతున్నా ఏ పనికైనా నన్ను నేను తిరిగి దారిలో పెట్టుకునే భగవద్గీత అది అందుకని అంది వదిన సరే వదిన ఒకవేళ మళ్ళీ వారం రాకపోతే వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వస్తాను మీకు ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అన్నాను బుజ్జి చేసిన తప్పు అనుక్షణం వెన్నులో చెల్లున కొడుతుంటే అప్రమత్తంగా ఎలా ఉండాలో జీవితం బాగా నేర్పించింది బుజ్జి నిన్ను ఒక్కటి అడగాలి అడగండి వదిన ఇప్పుడు కాదు నువ్వు వెళ్లేలో వస్తానవే ఆ రోజు అడుగుతాను అంది వదిన కంఠం చివరిలో తడిగా అవడం నేను గమనించాను మరి వెళ్ళిరానా వదిన అంటూ లేచాను ఏమిటి అయ్యయ మీ వదిన మరుదుల కబుర్లు అంటూ లోపలికి వచ్చారు పల్లవి మేడం నాలో ఉత్సాహాన్ని నింపి జీవితం పట్ల ఒక బాధ్యతని తెలియచేసిన దేవత పల్లవి మేడం అంటూ వదిన ఆమె చేతిలో పట్టుకుని ఆప్యాయంగా అంది నాకు బజార్లో కూర దొరకనప్పుడు మీ వదిన దగ్గరికి వచ్చి కూర్చుంటానయ్యా అప్పుడు బోలేడు ములక్కాళ్ళు కోసుకుని అదేదో సినిమాలో వెంకటేష్ లాగా ఆ రోజు అన్ని ఐటమ్స్ ములక్కాళ్ళతోనే అన్నారు పల్లవి మేడం పక్కపక్క నవ్వుతూ అలా వచ్చారా అంది వదిన తాను కూడా నవ్వు కలుపుతూ లేకపోతే ఏమిటి విజయ నన్ను మొలగొచ్చి ఎలా మనిషి సాటి మనిషికి సాయం చేసుకోవడం కూడా ఒక గొప్ప విషయం అని చెప్పు వేళ ఒక విషయంలో నేను నీకు సాయపడి ఉండొచ్చు నాకు నీ సహాయం అవసరమైనప్పుడు నువ్వు సాయపడతావేమో ఎవరికి తెలుసు నేను టిఫిన్ చేసి మీ ఇంట్లో అడుగు పెట్టబోయాను కానీ మీరిద్దరు చాలా సీరియస్గా మాట్లాడుకుంటుంటే అంతరాయం కలిగించడం భావ్యం కాదని బయటికి వెళ్ళొచ్చాను నీకు ఇంకో పాలసీదారిని పాలసీ చేయించడానికి ఒప్పించి వచ్చాను నీకు సహాయం చేస్తే నాకు నేను సహాయం చేసుకున్నట్టే అన్నారు పల్లవి మేడం థ్యాంక్ యూ మేడం ఆప్యాయంగా పల్లవి చేతులు నొక్కి వదిలింది వదిన మరి నేను బయలుదేరుతాను వదిన వస్తాను మేడం మళ్ళీ మా ఊరు వెళ్లబోయే లోపల ఒకసారి వచ్చి కలుస్తాను అంకుల్ని కూడా వచ్చి కలుస్తాను అని చెప్పండి అనేసి వదిన ఇచ్చిన పుస్తకం తీసుకుని నేను మళ్ళీ నా స్థావరానికి తిరిగి వచ్చేసాను ఆ పుస్తకం ప్రాముఖ్యత గురించి వదిన చెప్పిన మాటలు గుర్తు పెట్టుకుని పెట్టెలో నా బట్టలు అడుగున భద్రంగా దాచాను ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయాను సిసిఆర్టీ శిక్షణ కార్యక్రమంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మన దేశం సంస్కృతి ప్రాచీన కళలు ఆనాటి చారిత్రక నిర్మాణాలు వాటి వెనుక ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానం ఇలా ఎంతెంతో విజ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఎమినెంట్ అధ్యాపకులెచ్చే ప్రసంగాలు వివిధ భాషల్లో జాతీయ సమైక్యతా గీతాలు హైదరాబాద్ నగరంలో ఏదో ఒక చారిత్రక ప్రదేశానికి మమ్మల్ని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మేము గమనించిన విషయాలన్నీ నోట్స్ రాసుకున్న తర్వాత ఆ విజ్ఞానాన్ని మరుసటి రోజు ఆన్సర్ షీట్ పూర్తి చేసి నిర్వాహకులకు అప్పగించడం రూమ్కి వచ్చాక మా బట్టలు మేమే ఉతికి ఆరేసుకోవడం ఇలాంటి పనులతో మళ్ళీ శనివారం రాత్రి రానే వచ్చేసింది ఉతుక్కున్న బట్టలు మడత పెట్టి పెట్టిలో పెట్టుకోపోతుంటే అప్పుడు కనిపించింది వదిన ఇచ్చిన రెండు వందల పేజీల బైండ్ బుక్ రోమ్మేట్స్కి గుడ్ నైట్ చెప్పేసి విశ్రాంతిగా చదవడం మొదలుపెట్టాను నిజానికి అది నేను రెండు పేజీలు రాసి వదిలేసిన బైండ్ బుక్ ఆ రెండు పేజీలు చించేసి మూడవ పేజీలో నా వైవాహిక జీవితం అని అందంగా రాసి ఉంది ఆసక్తికరంగా చదవడం మొదలుపెట్టాను సశేషం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం పద్నాలుగవ భాగం విన్నారు ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి వీడియోలో పదిహేనవ భాగం విన్నాం అంతవరకు నమస్కారాలతో శుభమస్తు స్వస్తి